నమస్తే. ఏపీ 13 టీవీకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల మురళీకి కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంటి వద్దనే విశ్రాంతిలో ఉన్నాడని తెలుసుకున్న మాజీ హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్ప రాయల మురళీని పరామర్శించడానికి అనంతపురంలోని రాయల మురళీ స్వగృహానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రకు ప్రజల నుండి భారీ స్థాయిలో స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ జేఎల్ మురళి తదితరులు పాల్గొన్నారు. కిలోమీటర్ అయిన సందర్భంలో సింగల్ మనలో రాడేయడం జరిగింది. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జరిపించకూడదు, ఆప్ చేయాలని చెప్పి జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఆ జీవోని పక్కన పెట్టి వేళ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం అంతా కూడా తిరగటం జరుగుతుంది. లోకేష్ గారు అయితే ఇంకా ముందుకొచ్చి మరి ధైర్యంగా పాదయాత్ర చేయటమే కాకుండా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కలుసుకుని ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ ప్రాంతాలన్నీ కూడా తీసి సమస్యల మీద వేళ పోరాటం చేయాలని చెప్పి ఆలోచనతో ఇవాళ పాదయాత్ర బ్రహ్మాండంగా యోగాలు నడుస్తుంది. మరి ఇలా ఎక్కడికి వెళ్ళినా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికే 2 జిల్లాలు పూర్తయింది. 2వ జిల్లా ఇప్పుడు అనంతపురం జిల్లా జరుగుతుంది. అనంతపురం జిల్లాలో కూడా మరి వేళ చూస్తే ఇవాళ జనం ఎక్కడ పడితే అక్కడ ఏ నియోజకవర్గానికి పోటీగా వేళ జనం వచ్చి ఇవాళ స్వాగతం పలికి ఈ సమావేశాలు పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ ప్రజల్లో వేళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఇవాళ బాగా కనపడుతుంది. ప్రజల్లో కనపడటమే కాదు, ఇలా ఉద్యోగస్తుల్లో కూడా ఇవాళ మాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నదే ఉద్యోగస్తుల్లో కూడా ఆ భావం వచ్చింది. ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాగే కార్మికులకు వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ తరలిపోయే పరిస్థితి వచ్చింది. యూత్ వచ్చేటప్పటికి కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. మరి అది కూడా యూత్ అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున యోగాలం పాదయాత్రలో పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా వచ్చి కూడా ఫాలో అవుతాం జరుగుతుంది. ఇంకా ల్యాండ్ ఆర్డర్ చెప్పనక్కర్లేదు. ఇలా ఎస్సీల మీద బాగా దాడులు జరుగుతున్నాయి, అన్ని కులాల మీద జరుగుతున్నాయి. ఎస్సీల మీద బాగా ఎక్కువ దాడులు జరిగినాయి, చాలామంది చంపేయడం జరిగింది. దాని మీద ఎక్కడ కూడా సమాధానం చెప్పని పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకా అభివృద్ధి అంటారా, అభివృద్ధి అయితే ఇంకా రోడ్లు లేవు, ఏమీ లేవు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. సంక్షేమం పేరుతో నేను సంక్షేమం చేస్తున్నాను, బోల్ నిద్రెత్తున్నానని చెప్పి, నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఇలా చెప్పే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా అరకొరతో చేసి 1,00,000 మందికి ఇచ్చేది 10,000 మందికి 20,000 మందికి ఇచ్చి కనం 80,000 మందికి లేకుండా చేసే పరిస్థితి ఏలు ఈ రాష్ట్రంలో కలుగుతుంది. అందరికీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అందరైన పరిస్థితి. ఇవాళ మనం మాత్రం రాష్ట్రంలో అప్పులు పోలైపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కోట్లు సంపాదించుకుని ఇలా హ్యాపీగా ఉన్నాడు. రాష్ట్రం అప్పులు పోలయ్యింది. అప్పులు పోలు కాదు, అప్పులు పోలు రేపు పొద్దున కూడా మళ్ళీ తిరగబడే పరిస్థితి కనపట్లేదు. ఈ అప్పులకి వడ్డీలు కట్టినాకే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం నలిగిపోయే పరిస్థితి ఉంది. దానివల్ల ఇంకా అభివృద్ధి జరగదు, సంక్షేమం జరగదు. ఈ రాష్ట్ర పరిస్థితి ఆ స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి అవకాశం అని చెప్పి ఇలా ఈ రాష్ట్రాన్ని కొంపన ముంచి ఇలా ఇంటికెళ్ళే పరిస్థితి ఇలా కనపడుతుంది. ఎందుకంటే ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే ఇవాళ ప్రజలు 4 సంవత్సరాల తర్వాత అర్థం చేసుకున్నారు. 4 సంవత్సరాలు అంటే భయపడో మరి బయటికి రాలేదో, మొత్తం మీద 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో విపరీతంగా జనం బయటకు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు రావాలన్న దాని మీద పెద్ద ఎత్తున నినాదాలు బయట జరుగుతుంది. అని చేత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు.